हाय अंडी अंदर की नमस्ते वेलकम बैक टू राजेश किचन ब्लॉग्स मन किचन पल्लेटूरी स्टाइल टोमेटो रोटी पचड़ी चाला तक्कुव इंग्रीडियंट्स चाला टेस्टी पचड़ी चेसुकोवच्चंडी मामूलुगा मन पिकल्स तिंटुंटाम మిక్సీలో వేసుకుంటుంటాం ఇంత మంచి టేస్ట్ రాదండి ఒక్క రోట్లో నూరుకుంటేనే పచ్చడి ఇంత మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి మామూలుగా బిర్యానీలు పులావులు చికెన్లు మటన్లు ఇవి తిని బాగా బోర్ కొట్టినప్పుడు చక్కగా వేడివేడి అన్నం పెట్టుకొని ఈ పచ్చడి నూరుకొని కొంచెం వేసుకొని తినండి ఎంత టేస్ట్ వస్తుందో ఆహా అనిపిస్తుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి ప్రాసెస్ లోకి వెళ్దామా ఈ టమాటా రోటి పచ్చడికి కావాల్సిన పదార్థాలండి టమాటాలు తీసుకున్నాను ఒక పావు కేజీ ఉంటాయి అవి ఇంకా 10 12 పచ్చి మిరపకాయలు మీ కారానికి సరిపడండి నాకైతే కొంచెం ఈ పచ్చి మిరపకాయలు కారం తక్కువగా ఉంది అందుకని 10 12 తీసుకున్నాను ఒక ఉల్లిపాయ అండి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు రెండు రెంబలు వెల్లుల్లిపాయ పెద్ద నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నానండి తర్వాత సరిపడే నూనె మీ రుచికి సరిపడినంత ఉప్పు ఇవేనండి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ తోటి మనం ఎంతో చక్కగా రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నామండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకోవాలి వేసి పచ్చిమిరపకాయలు వేగేటప్పుడు చిక్కట్లాడతాయండి అందువల్ల మూత పెట్టుకుందాం మనం మూత తీసుకుందామండి ఇది ఇలా వేగుతుంది కదా ఇలా వేగేటప్పుడు ధనియాలు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం ఈ వేడికి వేగిపోతాయండి చూడండి ఎంత కారుగా ఉందో నేను ఇందాక చెప్పాను కదా మూత పెట్టుకోండి పేలిపోతాయని పచ్చిమిరపకాయ నిజంగానే మూత తీయగానే పేలిందండి ఇప్పుడు వేగిపోయినాయి వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఆయిల్ ఉంచేసుకొని ఈ వేగిన ధనియాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు మాత్రమే ప్లేట్ లో తీసుకోవాలండి ఇప్పుడు మళ్ళీ ఇదే బాండి స్టవ్ మీద పెట్టుకొని టొమాటోలు వేసుకోవాలండి టొమాటోలన్నీ ఇలా రెండు భాగాలుగా కట్ చేసి వేసుకోవాలండి ఆల్రెడీ లోపల నూనె ఉంది కొంచెం మనం మరి కొంచెం వేద్దాము వేసి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి తిన్నో మగ్గించుకుందామండి టమాటాలన్నీ కూడా మూత తీసి చూద్దామండి టమాటాలు మగ్గినాయో లేదో మగ్గిపోయినాయండి ఇంకా స్టవ్ ఆపేసి రోట్లో నూరుకుందామండి పచ్చడి ముందు రోల్ అంతా శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు మనం ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేపి పెట్టుకున్నాం కదా ఈ పచ్చిమిరపకాయలన్నీ ధనియాలు జీలకర్ర అన్నీ కూడా ఇందులో వేసి చింతపండు తీసి పెట్టుకున్నాం కదా మనం ఆ చింతపండు వేయాలి ఇప్పుడు మీ రుచికి సరిపడా salt వేసుకోవాలి నాకైతే స్పూన్ సరిపోతుందండి వేసాను ఇప్పుడు వీటిని మనం దంచుకోవాలి రోట్లో నూరుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మిక్సీలో వేస్తే అసలు ఆ టేస్టే రాదు చాలా మంచి టేస్ట్ వస్తుంది పచ్చిమిరపకాయలు పేలేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి అంతే కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చింతపండు అంతా మెత్తగా మెరిగినలాగా దంచుకున్నామండి ఇప్పుడు చింతపండు మెరిగింది ఇప్పుడు టమాటాలు యాడ్ చేసుకుందాం ఇందులో ఈ టమాటాలు అంతా ఇందులో వేసుకున్నామండి చాలా మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా రోజులో పచ్చడి నూరేందుకు ట్రై చేయండి అందరూ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడు చిన్నగా దంపుకోవాలండి పైన చిదిరిలు పడతాయి చిన్నగా టొమాటో నలిగేలాగా దంచుకోవాలి ఇలా చిన్నగా ఇలా నూరుకోవాలండి టొమాటో చిదిరిలు పైకి పడకుండా చుట్టుపక్కల ఏమీ
ఉండకుండా చక్కగా ఇలా మధ్యలోకి తీసుకొచ్చుకుంటూ దంచుకోవాలి. ఎదిగిపోయిందండి ఇప్పుడు పచ్చడి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ యాడ్ చేసుకున్నాం కొంచెం పక్కకి ఇలా అని పచ్చడిని. ఇలా అని ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందామండి. ఉల్లిపాయ మనం ముక్కలు కోసి వేసుకుంటాం కదండి మిక్సీలో వేసినప్పుడు, అలా కంటే కూడా ఇలా దంచినప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుందండి ఉల్లిపాయ. ఇలా దంచుకొని తిని చూడండి, ఇలా కచ్చే పచ్చగా దంచుకుంటే చాలండి ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ. ఇప్పుడు 4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకున్నాను, వీటిని కూడా దంచుకోవాలి. ఉల్లిపాయ మెత్తగా దంచుకుంటే బాగోదండి, అలా కొంచెం కచ్చా పచ్చగా దంచుకుంటేనే అన్నం తినేటప్పుడు మధ్యలో నంచుకుంటుంటే చాలా బాగుంటుంది. ఈ టైంలో కాస్త కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి, తప్పకుండా వేసుకోండి. మెదిగిందండి, పూర్తిగా మెదగక్కర్లేదు కదా, అందుకని లైట్గా కచ్చపచ్చగా మెరిగింది. ఇప్పుడు ఈ పచ్చడిని అంతా కూడా రోట్లో వేసేసుకోవాలండి. సైడ్ పెట్టుకున్నాం కదా ఆ పచ్చడి అంతా, లోనికి వేసుకొని ఒక్కసారి ఇలా పెట్టి ఇలా తిప్పుకోవాలండి. అప్పుడు పచ్చడి అంతా కూడా కలుస్తుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూద్దామండి. ఉప్పు చూసుకొని సరిపోకపోతే అప్పుడు కలుపుకోవచ్చు. నాకు సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. అంతే అండి, పల్లెటూరి స్టైల్లో టొమాటో రోటి పచ్చడి తయారైపోయింది. ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తా, సరేనా? కొంచెం పచ్చడి తీసుకొని ఉల్లిపాయ నంచుకోవాలండి మధ్యలో, అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చక్కగా ఇలా కలుపుకొని ముద్ద ముద్దకి ఎంజాయ్ చేస్తారండి, అంత టేస్ట్ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నిజంగా చాలా బాగుందండి. ఉల్లిపాయ పంట కింద పడుతుంటే సూపర్ టేస్ట్ వచ్చింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. బై.